నమస్సకల కళ్యాణ కారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అమృతోపమానమైనటువంటి సహస్రనామముల్లో 340వ నామం ఓం ఉగ్రసేన ప్రతిష్టాత్రే నమః. ఎంత గొప్పదైనటువంటి నామం అండి. తాతగారు అయినటువంటి ఆ కంసునికి సొంత తండ్రి అండి ఆయన, మేనమావ గారి తండ్రి ఆ ఉగ్రసేన మహారాజు. ఆ ఉగ్రసేనుడు దేవతాంశతో పుట్టాడని, ఉగ్రసేన మహారాజుకి పుట్టినటువంటి వాడు తాను కాదని నారద మహర్షి ద్వారా కంసుడు గ్రహించాడు. ఒకనొక సమయంలో తల్లి ఆ ఋతుస్నాతకి జలక్రీడకు వెడితే అప్పుడు ఒక రాక్షస సంగమం చేత తాను పుట్టానని చెప్పి, తాను రాక్షసుండని చెప్పి కంసుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తనకు శ్రీ మహావిష్ణువు చేత మృత్యు ఉంది అని తెలుసుకున్నాడో, ఆ మృత్యు తన సోదరి ద్వారా సంభవించబోతోంది ఈ లోకంలోకి కృష్ణ పరమాత్మగా అని చెప్పి తెలుసుకున్నాడో, ఆ తరువాత ఈ దేవతాశక్తులు అన్నింటినీ కూడా పీడించాలి అనేటువంటి వాళ్ళలో క్రౌర్యం పెరిగిపోయింది. ఎప్పుడైతే జీవుల్లో క్రౌర్యం పెరిగిపోతుందో అప్పుడు వాడు సంహరించడానికి యోగ్యుడవుతాడు. అందుకు జ్ఞానమును తగినటువంటిది ఆ యొక్క నారద మహర్షి ఇచ్చాడు. నారం దదాతీతి నారద, ఒరే నువ్వు రాక్షసీ శక్తివిరా, వీళ్ళందరూ దేవతాశక్తులు, ఈ ఉగ్రసేన మహారాజు, దేవకి, వసుదేవుడు వీళ్ళందరూ కూడా ఎంతో తపస్సు చేసి పూర్వజన్మల్లో తరించి భగవంతుడైనటువంటి విష్ణుదేవుడు నమ్ముకున్నటువంటి వాళ్ళు, నువ్వు ఇలా రాక్షసీ పుత్రుడివి కనుక నువ్వు సన్మార్గంలో ఉండు అని చెప్పి ఆయన బోధించినా కూడా ఆయన తన రాక్షస శక్తిని మళ్ళా కూడా జ్ఞాపకం చేసుకుని దాని యందు ఇతోధికమైనటువంటి తమోగుణ ప్రీతుడై ఆయన ఉగ్రసేన మహారాజు ధర్మాత్ముడైనటువంటి ఆయన్ని పట్టుకెళ్ళి చెరసాలలో బంధించాడు. ఎంత తప్పండి, ధర్మాత్ముడైనటువంటి రాజన్యుణ్ణి రక్షించాలి, ఆయనకి మంగళం కోరాలి అని అనుకోవాలి. ఎందుకంటే నా విష్ణు పృథ్వీపతి, విష్ణువంశ అనేటువంటి లేనటువంటి వాడు పృథ్వీపతి కాడు కదా. కొంత పాలన చేస్తున్నాడంటే విష్ణు యొక్క అనుగ్రహం వాడి మీద ఉంది అని చెప్పి మనం గుర్తెరగాలి. వాళ్ళందరినీ విష్ణువు రక్షిస్తున్నాడు. వాడు ధర్మకార్యాలు చేస్తే వాడు ఆ యొక్క భద్రపీఠాన్ని అలా కలిగి ఉంటాడు. అధర్మం పనులు చేస్తే వేదములను కానీ, గోవులను కానీ, సజ్జనులను కానీ, ఆ యొక్క పీడ అనేటువంటిది యజ్ఞములకు కానీ వాడు చేస్తూ ఉంటే వాడు హాని పొందుతాడు. బాలఘాతకుడయ్యాడు కంసుడు. తనకు మృత్యు వస్తుందని తెలియంగానే చేయకూడనటువంటి పనులందరినీ చేశాడు. సన్మార్గులైనటువంటి వాళ్ళందరినీ శిక్షించాడు. దుర్మార్గంగా మారిపోయాడు. సాక్షాత్తు తనకు ఈ లోకంలోకి జన్మనిచ్చినటువంటి ఉగ్రసేన మహారాజును పట్టుకెళ్ళి ఆయన సింహాసన చ్యుతుణ్ణి చేసి చెరసాలలో బంధించాడు. అటువంటి దుర్మార్గుడైనటువంటి మేనవామైనటువంటి కంసుణ్ణి కుత్తుక తెగనరికి మళ్ళా ఏ రాజ్యాన్ని కోల్పోయినటువంటి ధర్మాత్ముడైనటువంటి ఆ ఉగ్రసేన మహారాజు ఉన్నాడో ఆ ఉగ్రసేన మహారాజు గారిని మళ్ళా సింహాసనం పైన ప్రతిష్ఠితం చేసినటువంటి వాడు. అంటే మళ్ళా పట్టాభిషిక్తం చేసినట్లే మళ్ళా అంతటి హోదా కల్పించి ఆయనకి చక్కగా నెలమూడు వానలు పడేట్లుగా పాలన చేసేటువంటి ఉగ్రసేన మహారాజుకి ఆ సింహాసనాధిపత్యాన్ని పునః కల్పించినటువంటి వాడు బాలుడైనటువంటి కృష్ణస్వామి. కనుక అటువంటి నందకోప కుమారుడైనటువంటి కృష్ణదేవుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయించాలంటే, మనందరికీ కూడా పోయిన సంపదలు మళ్ళా మనకి ధర్మ మార్గంలో రావాలి అనంటే మనం పట్టుకోవలసినటువంటి నామం ఏమన్నది అంటే ఉగ్రసేన ప్రతిష్టాత్రే నమః. రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాడు, తన యొక్క కుమార్తె అయినటువంటి దేవకీదేవి చెరసాల్లో బంధింపబడింది అని చెప్పి తెలుసుకుని చాలా కన్నీళ్లు పెట్టినటువంటి వాడు, తన పుత్రుడైనటువంటి ఆ యొక్క కంసుడు దారుణమైనటువంటి మారణ కృత్యాలు చేస్తున్నాడని తెలుసుకుని దుఃఖించినటువంటి వాడు, ఇంకా తనని ఎవరో రక్షించగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరని తెలుసుకున్నటువంటి ఉగ్రసేన మహారాజు, పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, ఐరమ్మదీయం, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లేటువంటి ఆ శ్రీ వైకుంఠనాథుడే దిక్కు అని చెప్పి భావించి ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని మనస వాచ కర్మణ ఆయన్ని చక్కగా ఆయన పూజించాడు చెరసాల్లో. అటువంటి పరమాత్మ కరుణాంతరంగుడై ఆ యొక్క ఉగ్రసేన మహారాజు యొక్క తపస్సుకి కదిలిపోయి కృష్ణ పరమాత్మ వచ్చి కంసుని యొక్క సంహారం చేసి ఉగ్రసేన మహారాజుని మళ్ళా సింహాసనంపై కూర్చోబెట్టి కానీ ఆయన
శాంతించలేదు. సింహకిషోరంలా ఆయన యొక్క పరాక్రమం ఆశ్చర్యమయమైనటువంటి శక్తులపైన ఆయన చూపించాడు. అటువంటి స్వామి మనం కోల్పోయినటువంటి సంపదలు, ధర్మబద్ధంగా ఉన్నప్పుడు కోల్పోయినటువంటి సంపదలు మళ్ళా ఇప్పిస్తాడు. కనుక అటువంటి కృష్ణదేవుణ్ణి ఆశ్రయిద్దాం. మనమైనటువంటి కర్మఫలాల ద్వారా మనం పొందవలసింది ఏదైతే ఉందో దాన్ని మనం పునః పొందుతాం. ఉగ్రసేన మహారాజుని పట్టాభిషిక్తుణ్ణి చేసినటువంటి వాడు, ఆ చెరసాల నుంచి విముక్తి కలిగించినటువంటి వాడు పరమపురుషుడు యోగేంద్రవంజుడైనటువంటి ఆ శ్రీవేంకటాద్రి కృష్ణుణ్ణి ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ తరింపజేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అమృతోపమానమైనటువంటి నామామృత ధారలో 341వ నామం ఓం రత్న సింహాసనస్థితాయ నమః. భగవంతుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా శ్రీ వైకుంఠే పరే లోకే శ్రీయాసార్థం రమాపతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్భాగవతైస్ సహా. భక్తులు భాగవతులు ఉండేటువంటి ఆ లోకంలో నిత్యముక్తుల చేత, అంటే అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు వీళ్ళ చేత ఎక్కువగా సేవింపబడుతూ ఆ రమాదేవి ఇత్యాదులు పాద సంవాహనం చేస్తూ ఉంటే ఆయన కేవలం శేషశేషిగానే కాదు, రత్నసింహాసనం పైన కూడా కూర్చునేటువంటి వసుధైక చక్రవర్తే కాదు, విశ్వమునకే ఏకైక చక్రవర్తి ఆయన. ఆయన రత్నసింహాసనంపై కూర్చున్నాడు అని అంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పి ఆయన యొక్క పరమాత్మతత్వము ఆ యొక్క పురుష సూక్తాదులు అభివర్ణిస్తూ ఉంటాయి. బ్రహ్మగారు ఆ చతుర్వేద శ్రూయమాణమైనటువంటి పురుష సూక్తంతో ఆరాధన చేస్తూ ఉంటాడు స్వామివారు రత్నసింహాసనంపై కూర్చుంటే. ఈ సత్యాన్ని స్కాందాది పురాణాలు మనకు ఆవిష్కరిస్తూ ఉన్నాయి. ఆయన అవతారములెత్తినా అంతే, ఆయన ప్రహ్లాద రక్షకుడై వచ్చిన కృతయుగంలో అప్పుడు ఆ యొక్క దివ్యమైనటువంటి తన్ను ఆశ్రయించినటువంటి ప్రహ్లాదాది సజ్జనులను కాపాడిన తర్వాత లక్ష్మీ సహితుడే అమ్మవారిని తన యొక్క తడపై కూర్చోబెట్టుకుని తాను రత్నసింహాసనంపై కూర్చుని అద్భుతమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించినటువంటి వాడు. అటువంటి ఆ రత్నసింహాసన స్థితుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తే ఆశ్రిత జనులందరికీ కూడా గొప్ప సంరక్షణ అనేటువంటిది లభించడమే కాకుండా గొప్ప సిరి సంపదలతో పాటు రాజ్య సింహాసనాదులు, గొప్ప పదవులు వాళ్ళకి లభిస్తాయి. అటువంటి చింతామణి వంటి వాడు స్వామి. అలాగే త్రేతాయుగంలో స్వామి అందరికీ సింహాసనార్హత కలిగించినటువంటి వాడు. అందుకే ఆయన్ని మంగళాశాసనం చేస్తూ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కేవలం ఆయన మానవులకే చక్రవర్తి దశరథుడు, కానీ దాశరథి అయినటువంటి మన రామచంద్రస్వామి సమస్త విశ్వానికి నాయకుడయ్యాడు. అటు రావణుని చేత పీడింపబడేటువంటి పాతాళాది లోకముల్లో ఉండేటువంటి వాళ్ళకి విముక్తి కలిగించాడు, వానరులకి విముక్తి కలిగించాడు, రాక్షస శ్రేణుల్ని సంహరించి సజ్జనులైనటువంటి రాక్షసులకు ఆయన రక్షణ కల్పించాడు, ఊర్ధ్వలోకం నుంచి అధోలోకాల వరకు అన్ని లోకాల వారిని కాపాడాడు. ఆయన అయోధ్యానగర రత్న సింహాసనాది స్థితుడై స్వామి. అలాంటి రత్నసింహాసన స్థితి కలిగినటువంటి వాడే మన కృష్ణదేవుడు కూడా ద్వాపరయుగంలో. ఆ స్వామి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన యజ్ఞపురుషుడు, వేదవేద్యుడు, ఆ వేదాంత బోధితమైనటువంటి స్వామి. ఆపగాతనూజుడైనటువంటి పరమ పవిత్రుడైనటువంటి కర్మయోగి అయినటువంటి భీష్ముని చేత ఎప్పుడైతే నిర్దేశింపబడ్డాడో ధర్మరాజు, ఆ యొక్క రాజసీయ యాగంలో ఆయన ప్రధానమైనటువంటి భూమికను వహిస్తూ రత్నసింహాసన స్థితుడయ్యాడు. అప్పుడు శిశుపాలాదులు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుసు? పశువులు వంటి వాళ్ళు, వాళ్ళు ఆత్మానాత్మ వివేకం లేదు, వాళ్ళందరూ దాశార్హుండు పూజార్హుడే. ఈ యొక్క అపగాతనూజుడు అదిగా గలిగిన వృద్ధబంధజునులు ఏదో చెప్తే వృద్ధులు బుద్ధులు సంచరింపవే అంటారు. ఎప్పుడు పుట్టినవాడు ఈ భీష్ముడు? కురువంశంలో ఎప్పటివాడు ఈయన? వయో ఆధిక్యం చేత కొంచెం బుద్ధి అయింది, విచలితమైంది. అటువంటి బుద్ధి చేత సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి వాడైనటువంటి గంగా తనుజుడి యొక్క మాట విని, అలాంటి వృద్ధుల యొక్క మాటలు విని ఓ ధర్మరాజా ఈ దశార్హరాజైనటువంటి కృష్ణ పరమాత్మను తీసుకువెళ్ళి
ఆయన్ని సింహాసనంపై కూర్చోబెడతావా, రత్న సింహాసనంపైన అగ్రపూజ ఆయనకి చేస్తావా, ఇంతటి రాజసూయయాగం నీ తమ్ములు అన్ని దిక్కుల్ని జయించి వచ్చారే, ఇంతటి సంపదలతో సిరి సంపదలతో ఈ యాగం ముందుకు సాగుతున్నదే అని చెప్పి శిశుపాలుడు నానా తిట్లు తిట్టాడు. అప్పుడు రత్న సింహాసనంపై కూర్చున్నటువంటి పరమాత్మ దుష్టుడైనటువంటి ఆ యొక్క శిశుపాలుని తన చక్రాయుధంతో సంహరించాడు. కనుక స్వామి రత్నసింహాసనాధిష్ఠితుడిగా ఉన్నాడు అని అంటే ధర్మరాజాదుల్ని సంరక్షించేటువంటి దీక్ష పూనాడు అనే అర్థం. అలాగే ఆ రత్నసింహాసన స్థితుడయ్యాడంటే స్వామి షోడశోపచార పూజలు అందుకుంటూ ఆశ్రితులైనటువంటి సజ్జనుల్ని కాపాడటమే కాదు, దుష్టుల్ని నిగ్రహించడమే కాదు, కాలాంతరంలో కూడా వాళ్ళకి జన్మరాహిత్యం అనేటువంటిది లేకుండా చేసి పరబ్రహ్మైక్యాన్ని కటాక్షించినటువంటి వాడని చెప్పి గ్రహించాలి. మరణం ప్రకృతి శరీరినాం వికృతి జీవితముచ్యతే బుధై. పరమాత్ముని రాజాధిరాజుగా గుర్తిరిగించి మనం అలా గుర్తిరిగిన తర్వాత గురువుల యొక్క సందేశం ద్వారా ప్రచోదితమైనటువంటి చిత్తవృత్తితో భగవద్ ఉపచారములు చేసి అపచారములన్నీ కూడా తొలగించుకోవాలి. ధూపం మన పాపములన్నీ హరిస్తుంది. ఆయనకి పెట్టేటువంటి చందనం మన యొక్క దేహాన్ని పరిమళభరితం చేయటమే కాదు, మనకు ఈ మానవ జీవితంలో నవనవోన్మేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చేట్లుగా చేస్తుంది. ఇలా భగవంతుడికి చేసేటువంటి రత్నసింహాసన స్థితుడైనటువంటి స్వామిమూర్తికి మనం చేసేటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అద్భుతమైనటువంటి విజయాలని సాధింపజేసేటువంటివి, ఇహలోకంలోనే కాదు పరలోకంలో. ఆముష్మికమైనటువంటి ఆ యొక్క మోక్షాన్ని మనం కరతలామలకం చేసుకోవాలి అని అంటే భగవంతుడిని రత్నసింహాసన స్థితుడిని చేసి మనం పూజ చేయాలి. అలా పూజ చేసినటువంటి ధర్మరాజు ధరించాడు, అలా పూజించినటువంటి రాజన్యులు ధరించారు. యుగ యుగాలుగా ఈ జగత్తును అంతా కూడా తరింపజేస్తూ ఉండేటువంటి పరమపురుషుడు సంసార సాగర సముత్తరణైక సేతువు వెంకటాచలంపై ఆయన ఉన్నాడు ఉత్థాన భంగిములో. అటువంటి శిలాంతర్యామిని రత్నసింహాసన స్థితుడిగా మనం దర్శించి భావించి సేవించి ఆ మోక్ష పురుషార్థానికి మనం అందరం కూడా పాత్రులవ్వాలి. వెంకటేశ్వర స్వామి యొక్క భగవన్ నామముల్లో ఉత్తమోత్తమైనటువంటి నామంగా ఐహికమైనటువంటి సిరి సంపదలు పొందటం, ఆముష్మికమైనటువంటి సంపద మోక్షాన్ని మనం పొందాలి అంటే చింతామణి వంటిది ఈ యొక్క దివ్యనామం ఓం రత్న సింహాసన స్థితాయ నమః అనే నామాన్ని పట్టుకుందాం. మన మానవ జన్మని ఎంతో అభ్యుదయ పథంలో పరిపూర్ణం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో ఓం కాలనేమి కలద్వేషిణే నమః. పూర్వం కాలనేమి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. అటువంటి రాక్షసుణ్ణి బలవంతుడైనటువంటి భగవంతుడు సంహరించేశాడు. అయితే వాడికి ఏవో కొన్ని కర్మలు ఉన్నాయి, పూర్తిగా వాడికి మోక్షాన్ని పొందేటువంటి యోగ్యత కానీ పూర్తిగా వాడి లోకంలోంచి వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క కర్మ కానీ వాడికి లేదు. అందువల్ల మళ్ళా వాడే కంసుడిగా జన్మించాడు. అయితే కంసుడిగా పుట్టినటువంటి ఆ కాలనేమి అనేటువంటి వాడు తన అక్క చెల్లెలైనటువంటి ఆ యొక్క దేవకీదేవి యొక్క వివాహానంతరం ఆ యొక్క భటులను తొలగించి స్వయంగా సోదరి పట్ల ఉండేటువంటి ప్రేమతో బావగారైనటువంటి ఆ యొక్క వసుదేవుణ్ణి ఆ పరమాత్మ స్వరూపిణి అయినటువంటి ఆ దివ్యతత్వాన్ని కలిగినటువంటి దేవకీదేవిని ఎక్కించుకుని వెడుతూ ఉంటే ఆ శరీరవాణి బ్రాహ్మీ దేవత చెప్పేసింది, నాయనా కంస నిన్ను సంహరింపబడతావు, ఆసురీమయమైనటువంటి శక్తితో నువ్వు తమోగుణంతో ఉన్నావు, శుద్ధ సత్వమయుడైనటువంటి పరమాత్మ ఈమెకి అష్టమ గర్భంలో జన్మించి నిన్ను సంహరిస్తాడు అని చెప్పి ఉనికిపోయాడు కంసుడు. భయంతో వెళ్ళి ఆయన కాలనేమి చెరసాల్లో బంధించేశాడు. బంధించేసిన తర్వాత అప్పుడు వచ్చి ఆయనకు కాలనేమి నువ్వు అని చెప్పి ఆ సత్యాన్ని అంతా కూడా చెప్పేశాడు మన నారద మహర్షి. అయినా పూర్వం విష్ణువు యొక్క నందక ఖడ్గం చేత సంహరింపబడినటువంటి కాలనేమి అనేటువంటి రాక్షసుడివి నువ్వు ఎటువంటి సంస్కారములు నీ యొక్క వంశము ద్వారా పొందలేదు గనక నువ్వు ఉత్తమగతులను పొందలేకపోయావు. నువ్వు ఈ సురసేన మహారాజుకి భార్య అయినటువంటి ఆవిడ వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే రుతుమతి ఆ సమయంలో వెళ్ళి ఆవిడని నువ్వు కాలనేమి అనేటువంటి రాక్షసుని శక్తిగా వెళ్ళి ఆమె యొక్క గర్భంలో ప్రవేశించావు. నువ్వు రాక్షసి శక్తివి, నీ వల్ల లోకానికి అపకారమే తప్పించి ఉపకారమే ఉండవు అని చెప్పేసి ఆ యొక్క కాలనేమి యొక్క స్వరూపం ఏమిటో
ఈ రోజు కంసునిలో ఉండేటువంటి కాలనేమి అనేటువంటి ఆ ఆసురీ ప్రకృతి యొక్క స్వభావం ఏమిటో నారద మహర్షి చెప్పేశాడు. ఆ తర్వాత కంసుడు చేసినటువంటి అన్యాయములన్నీ కూడా అవి హద్దు లేకుండా పోయాయి. అప్పుడే ఆయనకి భగవంతుని చేత మృత్యు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అటువంటి కాలనేమి ఎంతో ద్వేషంతో బతికాడు. వాడు మోక్షాన్ని పొందాలంటే భగవంతునితో ఒక అనుబంధం కలగాలి. అది ఎలా కలగాలి? భయమునం కంసుండు. ఎలా అయితే గోపికలు ప్రేమతో కృష్ణుని చాలా ఎక్కువ భావన చేశారో, ఈ కాలనేమి అనేటువంటి వాడు కంసుడిగా పుట్టి భయపడుతూ బతికాడు. ఎప్పుడు కృష్ణుడు వచ్చి చంపేస్తాడో తెలియదు. పానీయంబులు రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదిస్థుతి, ఏ స్థితిలో అన్నా ఉండొచ్చు. నిద్రపోతూ ఉంటాడా, కృష్ణుడు వచ్చి చంపేస్తున్నాడేమో అనేటువంటి కళ్ళు వచ్చేస్తాయి. ఒకళ్ళతో భాషిస్తున్నాడా, ఆ యొక్క భాషణల్లో ఆయన మాధుర్యాన్ని ఎదుటి వాళ్ళు పొగుడుతూ ఉన్నా కూడా ఆనందించలేక కృష్ణ సంహారం ఉంది నన్ను విజయుడు అని చెప్పి వీళ్ళు కీర్తిస్తున్నారు ఏమిటని చెప్పి బాధపడుతూ ఉండేవాడు. ఆయన పానీయాలు ఏమైనా మధురమైనటువంటిది ఓ ద్రాక్షరసమో చెరుకు రసమో ఏదో తాగాలనుకున్నాడు అనుకోండి, కృష్ణుడు కనిపిస్తాడు. శంఖచక్రాది ఆయుధాలతో శ్రీ మహావిష్ణువుగా కనిపిస్తాడు. వెంటనే ఎప్పుడు వచ్చేస్తాడో, ఏ రూపంలో వచ్చేస్తాడో, ఎలా సంహరించేస్తాడో తెలియదు. ఎందుకంటే అంతకుముందు ఆయన స్తంభంలోంచి వచ్చాడు ఒక యుగంలో, ఇంకో యుగంలో మానవ రూపంలో వచ్చేసి సంహరించేశాడు రాక్షసుల్ని. కనుక ఈ యొక్క ద్వాపర యుగంలో కంసనామంతో ఉండేటువంటి నన్ను ఎలా సంహరించేస్తాడో అని చెప్పి ఆ సంసార బంధనంలో ఉండేటువంటి కంసుడు ఆ యొక్క సమస్త అసురీ శక్తులకి సంహారకుడైనటువంటి కృష్ణుని యొక్క రూపాన్ని అలా భావిస్తూ ద్వేషిస్తూ ఆయన అలా జీవితాన్ని గడిపాడు. దుర్భరమైన జీవితం, ఒక నిద్రాసుఖం లేదు. ఒక బలవంతమైన శత్రువు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతికేలి జిహ్వకున్ను వంటకమిందునే ఇతర వైభవముల్ పదివేలు మానసమ్మంటునే కంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు కలిగిన అంటాడు శ్రీనాథ మహాకవి. కనుక కంటికి నిద్ర రాదు. నిద్ర లేకపోతే జీవుడు యొక్క అవస్థ ఎంత దురవస్థ అవుతుంది. కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతికేలి, జీవికి సంసార బంధనంలో ఉండేటువంటి ఆ యొక్క అనురాగం అనేటువంటిది చాలా భ్రమ కలిగిస్తుంది. జిహ్వకున్ వంటకమిందుని, ఇంత ఉండేటువంటి ఆరంగుళాల నాలిక, ఈ ఆరంగుళం వరకే నిజమైనటువంటి రుచిని తెలియజేస్తూ ఉంటుంది మనం వేగంగా తింటూ ఉంటే. అటువంటి నవరసాలని తెలియజేసేటువంటి నాలుక ద్వారా భగవంతుణ్ణి కీర్తించాలనేటువంటి నవరస భరితమైన చరిత్ర కలిగినటువంటి స్వామిని కీర్తించాలని చరిత్ర హీనుడిగా మిగిలిపోతూ ఆయన్ని కీర్తించకుండా ఉండేటువంటి వాళ్ళకి, కేవలం భోజనాదులు చేసేటువంటి వాళ్ళకి శత్రువు ఒకడు ఉన్నాడు అని తెలిస్తే ఎంత ఆహారం యొక్క రుచి తెలుస్తుందా? కంటికి నిద్ర వచ్చుని సుఖంబగునే రతికేళి జిహ్వకున్ వంటకమిందుని ఇతర వైభవముల్ పదివేలు మానసమ్మంటునే కంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు కలిగిన, తనంత బలం కలిగినటువంటి వాళ్ళైనటువంటి ఆ బాలఘాతుక ఆ పోతన చనిపోయింది. తృణావర్తుడు చనిపోయాడు. వివిధమైనటువంటి ఆ ధేనుకాసురుడు ఇత్యాది బలవంతులందరూ కూడా కృష్ణుని చేత సంహరింపబడ్డారు. ఇవన్నీ తెలుసుకుంటూ కంసుడు ఆ యొక్క కృష్ణుణ్ణి ద్వేషిస్తూ ఎంత దుఃఖాన్ని పొంది కర్మను పరిపాకం చేసుకుని ఆ ద్వేషకర్మ చేత భగవంతుణ్ణి ఆరాధించి ఆయన కృష్ణుని చేత సంహరింపబడి మోక్షాన్ని పొందాడు. కానీ భగవంతుణ్ణి ప్రేమిస్తూ పోయినటువంటి వాళ్ళు ఎంతటి ఆనందాన్ని పొందారు, ద్వేషిస్తూ ఉండేటువంటి వాడు ఎంత కంటక మార్గంలో వెళ్ళాడో మనం తెలుసుకోవాలి. కనుక భగవంతుణ్ణి ద్వేషిస్తూ మోక్షం పొందటం కన్నా భగవంతుణ్ణి ప్రేమిస్తూ మనం వెళ్ళడం అనేటువంటిది భగవత్ సన్నిధికి ఎంతటి ఆధ్యాత్మికమైనటువంటి భూమికండి. కటుకౌషధోపశమనీయస్య రోగస్య శితసర్కరోపశమనీయత్వే కశ్యవా రోగిణ శితసర్కరా ప్రవృత్తి సాధీయసి నశ్యాత్ అంటారు పెద్దలు శాస్త్రజ్ఞులు. అంటే ఒక మాత్ర వేసుకుంటే మన రోగం తగ్గిపోతుంది, ఒక తీపి మాత్ర వేసుకోమని వైద్యులు ఇచ్చారనుకోండి, ఒక చేదు మాత్ర వేసుకోమని వైద్యులు ఇచ్చారనుకోండి, మనం చేదు మాత్ర వేసుకుంటామా, తీపి మాత్ర వేసుకుని మన రోగాన్ని తగ్గించుకుంటాం కదా. కనుక మధుర భక్తితో మనం ఈ సంసార బంధనాన్ని వదిలించుకోవచ్చు. అలాగే ద్వేషం అనేటువంటి కటుకౌషధం చేత మనం ఈ సంసార బంధనాన్ని మనం తొలగించుకోవచ్చు.
కాలనేమిగా తన స్వస్వరూపాన్ని కంసుడు తెలుసుకుని ద్వేషిస్తూ ద్వేషిస్తూ దుర్భరమైనటువంటి బతుకు బతుకుతూ చనిపోయాడు ఆయన. అటువంటి మరణం కాకుండా గోపికాదుల వలె లేదా మైత్రీ భక్తితో ఆరాధించినటువంటి వాడు గొప్ప మిత్రము కృష్ణుడికి ఆ యొక్క శివభక్తుడైనటువంటి అర్జునుడు కనుక అటువంటి అర్జునుని వలె మనం పరమాత్మతో మైత్రబంధనం అన్నా చేసుకుందాం, మధురమైనటువంటి గోపికా బంధనం అన్నా చేసుకుందాం, అంతేగాని కలుడైనటువంటి కాలనేమి కంస వలె ద్వేషిస్తూ మాత్రం మనం ఉండకూడదు పరమాత్మని అనేటువంటి సత్యాన్ని ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించేటువంటి నామం ఓం కాలనేమి కలద్వేషినే నమః. ఆ నామాన్ని పట్టుకుందాం, మన మానవ జన్మను తరింపజేసుకుందాం. Thank you.